తీసుకోండి. నాగర్పల్లి నుంచి ఎల్పీ గేట్ల పీక గుర్తు వచ్చింది, పోయినసారి పీక గుర్తు వచ్చింది, ఈసారి కూడా పీక గుర్తు వచ్చింది. ఇప్పుడు మన మాకు మంచి 550 పైసలు అట్లా అడగొద్దమ్మా. ఇప్పుడు మీ ఊర్లో స్కూల్ బాగుంది, ఒక నిమిషం, మీ ఊర్లో స్కూల్ బాగాలేదు, నేను 500 ఇస్తే 500 కన్నా నువ్వు స్కూల్ మంచిగా చేర్పించుకుంటావా? నీ ఒక్కదాని గురించి కాదు, మీ పిల్లల గురించి ఆలోచించు. నువ్వు నేను కాదు, నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఓటు అడగడానికి వచ్చినా నువ్వు ఒక్కటే అడుగు. మా ఊరు స్కూల్ బాగాలేదు, రోడ్డు బాగాలేదు, పింఛన్ వస్తుంది, గది అడుగు. కానీ 500 నువ్వు అది అడగాలి. వాటి గురించి మాట్లాడదాం, వాటి గురించి మాట్లాడదాం. కలెక్టర్ ఆఫీస్ పోయి మాట్లాడాలంటే మాట్లాడదాం. మనం ఒక్కరు కాదు, మన ఊరంతా బాగుపడి అయిపోదు. వాళ్ళు తిడతారు సేనోళ్ళు, మీ అందరు తెలవడం కోసం వచ్చిందమ్మా. మీకేమైనా సమస్యలు ఉంటే మీ సమస్యలు చెప్తే ఆమె కలెక్టర్ ఆఫీస్ కూడా పోరాడుతుంది. మాట్లాడదాం మాట్లాడదాం, మీరు చెప్పండి. ఒకరోజు బరిగట్ట దగ్గర రాండి, మీరు వచ్చి మాట్లాడండి. మరికెళ్ళేనా పెద్దపల్లె? అవును, చూస్తామ్మా. అందరికి ఐదు వందలు అడిగితే ఐదు వందలు ఇస్తారు. మళ్ళీ 500 ఎట్లా సంపాదించాలని ఆలోచిస్తారు. అవునా కాదా సార్? మీరే ఆలోచించండి.